ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టీడీటీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసీ వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్స్ ద్వారా మీరు ఆత్మీయంగా బలపడ్డారు అని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే కాల్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదిస్తూ ఉన్నారో మీ అందరి కొరకు మా స్థానిక సంఘంలో ప్రార్థించడం జరుగుతుంది. కనుక ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తారు. ధైర్యంగా అదేవిధంగా దేవునిలో కొనసాగవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ఆయన యొక్క వాక్యం వినడం ద్వారా జీవితాలు మార్చబడతాయి. అనేక మంది దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క మాట ద్వారా పట్టబడి దేవుని వైపు తిరిగి దేవుని యొక్క పరిచర్య చేసిన అనేక మంది సేవకులు ఉన్నారు. ఒకవేళ ఈరోజు దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడేమో, నీవు సిద్ధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక సమయాన్ని సేవకులకు ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడండి. ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభు. వారి జీవితాలను మీరు మార్చండి. ఎవరి జీవితానికి ఏ వాక్యం అవసరమైనదో మాకు తెలియదు, కానీ మీ యొక్క వాక్యం ద్వారా వారి జీవితాల్లో మీరు ప్రవేశించి వారి జీవితాల్లో మీరు కార్యం జరిగించమని అడుగుతున్నాం ప్రభు. కృంగిపోయిన వారు లేదంటే ఇబ్బందుల్లో నిస్సహాయ స్థితిలో ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరితో మీ సేవకుల ద్వారా మీరు మాట్లాడండి. మీ యొక్క వాక్యం ద్వారా మీరు వారిని బలపరచమని అడుగుతున్నాం ప్రభు. మరొక పర్యం యొక్క కార్యక్రమాన్ని మీ చేతిలోనికి సమర్పిస్తున్నా, నిలబడబోతున్న మీ సేవకులు మీ చేతిలోనికి సమర్పిస్తూ యేసునామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ని తీసుకున్నట్లయితే మన బైబిల్ గ్రంథంలోంచి లూకా సువార్త 18:40. లెట్ అస్ టర్న్ అవర్ బైబిల్స్ ఇంటూ లూక్ చాప్టర్ 18:40. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను, ఆమేన్. దేవుని స్తోత్రం. యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మన ధ్యానం నిమిత్తమై లూకా సువార్త 18:40. లూకా 18:40. చాలు. యేసు నిలిచిపోయాడు. 18:40 చదువుతున్నాను. అండ్ జీసస్ స్టాప్డ్ అండ్ ఆస్క్డ్ ఫర్ హిమ్ టు బి బ్రాట్ టు హిమ్. జీసస్ స్టాప్డ్. యేసు నిలిచిపోయాడు. దాని గురించే మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. యేసు నిలిచిపోయాడు అంటే దాని అర్థం ఏంటి? యేసు ముందుకు కదలలేకపోయాడు. యేసు ముందుకు అడుగు వేయలేకపోయాడు. యేసుకి ఏమైంది? సడన్గా జనాలతో పాటు లేకపోతే జనులతో కలిసి ముందుకు సాగుతున్న యేసు ఈ ప్రయాణ మధ్యలో లేకపోతే అర్ధాంతరంగా ఆగిపోవడానికి కారణం ఏంటి? యేసు ముందు వెళ్తున్నాడు. తాను వెళ్తుండగానే మార్గ మధ్యలో ఉండగానే చెట్టు ఎక్కడానికి అవస్థ పడుతున్నట్టే ఒక వ్యక్తిని ఆత్మలో చూశాడు. నేను ముందే చూశాను అని దేవుడు నతనీయులతో చెప్పాడు. నేను ఇప్పుడు కాదు, చాలాసేపటి క్రితమే నేను చూశాను. ఇప్పుడు చూశాను నువ్వు అనుకుంటున్నావేమో. అది మేడి చెట్టు ఎక్కుతూ ఉన్నప్పుడే, మేడి చెట్టు ఎక్కుతున్న జక్కయ్యని ఎవరూ చూడనప్పుడే యేసు ముందుగా చూశాడు. జనసమూహం తన వెనకాల వచ్చు వారిని, ముందు వచ్చు పోవారిని తాను చూడలేదు. కానీ ఈ జనసమూహానికి అతీతంగా లేకపోతే జనసమూహానికి దూరంగా ఒక చెట్టు ఎక్కడానికి ప్రయాసపడుతూ ప్రయత్నం చేస్తూ ఇబ్బంది పడుతున్నటువంటి జక్కయ్య అనే వ్యక్తిని యేసు ముందుగా చూశాడు. యేసు ఎంత ముందు చూపు కలిగిన వాడో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కానీ యేసు నిలిచిపోయాడు అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. యేసు నిలిచిపోవడానికి హీ స్టాప్డ్, ఆగిపోవడానికి. అతడు తన ప్రయాణంలో, తన పాదయాత్రలో, తన సేవాయాత్రలో విరామం తీసుకున్నాడని కాదు, ఏదో టీ బ్రేక్ అని కాదు, స్ట్రెచ్ బ్రేక్ అని కాదు, బ్రేక్ కోసం కాదు. ఆయన హృదయాన్ని బ్రేక్ చేస్తున్న ఏదో విషయం అక్కడ జరుగుతుంది, అందుకని ఆగాడు. ఏంటి ఆ హృదయాన్ని బ్రేక్ చేస్తున్న విషయం? ఏంటి? వెనకాల నుంచి, ఎక్కడో దూరం నుంచి, ఈ మనుషుల కవతల నుంచి ఒక స్వరం, ఒక మానవ స్వరం నాకు వినిపిస్తుంది. దావీదు కుమారుడా నన్ను కరుణించమనే కేకలు వినిపిస్తున్నాయి. జనుల యొక్క మాటలు, జనుల యొక్క గుసగుసలు కాదు. దీని కవతల నుంచి విశ్వాసముతో ఒక వ్యక్తి వేస్తున్న కేకలు నాకు వినిపిస్తున్నాయి. దేవుని స్తోత్రం. యేసు ఆగిపోయాడండి.
ఏ సాగిపోవడానికి కారణం ఏంటి? మూడు కారణాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ఎవరి కోసం ఆగిపోయాడు? ఎవరి కోసం ఆగుతాడు? ఆ గుడ్డివాణి కోసం, ఆ గుడ్డివాణి స్వస్థత కోసం, గుడ్డివాడు వేసిన అరుపుల కోసం, లేదా అరుపులను బట్టి ఆగిపోయినటువంటి యేసు ఏదైనా నీకోసం కూడా తాను ఆగిపోదలుచుకున్నాడు, నీకోసం తాను నిలిచిపోదలుచుకున్నాడు. ఆదికాండం 19వ అధ్యాయంలో నీవు అక్కడికి చేరేంత వరకు నేనేమి చేయలేను అని దేవుడు చెప్పాడు. నేను ఏదైనా చేయగలను, నేను దేవుణ్ణి, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. కానీ ఒక విషయం, నువ్వు అక్కడికి చేరేంత వరకు, అనగా సొదమ దాటి సోయరుకు వెళ్ళేంత వరకు, సురక్షితమైన స్థలాన్ని చేరుకునేంత వరకు, సురక్షితమైన స్వాస్థ్యములో అడుగు పెట్టేంత వరకు, సురక్షిత స్వాస్థ్యపు సరిహద్దులో ప్రవేశించేంత వరకు నేనేం చేయలేను. ఎంత గొప్ప సంగతి చూడండి, దేవునికి ఎంత ప్రేమ చూడండి. ఆ భిక్షగాని కోసం ఆగిపోయిన దేవుడు, ఆ లోతు కుటుంబం కోసం నిస్సహాయంగా మారినట్టు దేవుడు, ఏమి చేయలేను అని చెప్పినట్టు దేవుడు. దేవునికి స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, ఎవరి కోసం యేసు ఆగుతాడు? నా కోసం యేసు ఆగిపోతాడా? నా కోసం యేసు నిలిచిపోతాడా? నా కోసం యేసు తన పనులన్నీ పక్కన పెట్టుకుంటాడా? తండ్రి రొమ్మున లేదా తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి యేసు నా కోసం ఏం చేస్తాడు? ప్రస్తుతం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆగిపోతాడు సరే, ఈ లోకంలో ఉన్నప్పుడు ఏదైనా చేస్తాడు సరే, యేసు నా కోసం నిలిచిపోతాడా, ఆగిపోతాడా అని ఒక ప్రశ్నిస్తే మూడు విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. ఆ ప్రశ్నకు మూడు సమాధానాలు మీకు గుర్తు చేస్తాను. నిలిచిపోయినటువంటి, ఆగిపోయిన, నిలిచిపోయినా అంటే నిలబడిపోయినా యేసు అని కాదు. నిలిచిపోయాడంటే ఒక ప్రతిమలాగా, ఒక బొమ్మలాగా, ఒక విగ్రహంలాగా తాను అక్కడ నిలిచిపోయాడు. దాని కారణాలు కొద్దిగా మనం అన్వేషిద్దాం. 35వ వచనంలో రాయబడినమాట, ఆయన ఎరికో పట్టణం సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు దారి పక్కన కూర్చొని భిక్ష అడుక్కుంటున్నాడు. ఇతని స్టోరీ అది. మిగతా 7 వచనాల్లో ఇతని స్టోరీ గురించి రాయబడింది. ఈ అధ్యాయము చివరి వరకు అతని యొక్క గాథ, అతని దీన గాథ, అతని జీవితంలో జరిగిన అద్భుతమైన గాథ. గుడ్డివాడుగా ఉన్నవాడు, తన జీవితంలో అధిక శాతం గుడ్డివాడుగా ఉన్నవాడు, చూపు కలిగిన వాడుగా ఎలా మారాడు అనేటువంటి స్టోరీ మనకు అది తెలియజేస్తుంది. ఆ స్టోరీ నుంచి మనం తెలుసుకోవచ్చు. ఒకటి, మొట్టమొదటి విషయం, అవసరతలో ఉన్న వాని కొరకు యేసు ఆగిపోతాడు. 1, జీసస్ వుడ్ స్టాప్ ఫర్ దోస్ హూ ఆర్ ఇన్ ద నీడ్. నీడీ కోసం ఆగిపోతాడు. నువ్వు ఈరోజు అవసరతలో ఉన్నట్లయితే, నీ అవసరత ఉంది అని నువ్వు గుర్తించి నీ అవసరత ప్రభువుకు తెలియజేయాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే, నీకోసం యేసు నిలిచిపోతాడు. యేసు వారికి ముందుగా పోవచ్చున్నాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. యేసు ముందుగా వెళ్తాడు. మార్గ మధ్యలో యేసు వారి ముందుగా నడుస్తున్నప్పుడు, వెనకాల శిష్యులు వస్తున్నప్పుడు మార్గ మధ్యలో వాళ్ళు కలహించుకున్నారు. ఆయన ముందు వెళుతున్నప్పటికీ వెనకాల జరుగుతున్న తర్కాలు, వెనకాల జరుగుతున్నటువంటి తర్జన భర్జనలు యేసు చెవిలోకి వచ్చాయి. యేసు ఆత్మలో గుర్తించాడు. అనగా ముందు ఉన్నటువంటి జక్కైను చూశాడు, వెనకాల జరుగుతున్న వాదనల్ని యేసు గుర్తించాడు. అనగా ముందు ఉన్న వ్యక్తిని ఆయన గుర్తించాడు, వెనకాల జరుగుతున్న వాదనలు కూడా ఆయన గుర్తించాడు. అనగా ముందు ఏం జరిగినా, వెనకేం జరిగినా, నీ గతంలో ఏం జరిగినా, లేదా నీ భవిష్యత్తులో ఏం జరిగినా, దేవుడు సమస్తమును, యేసు సమస్తమును, దేవుని కుమారుడు అని పిలువబడినటువంటి, మనుష కుమారుడు అని పిలువబడిన యేసు సమస్తమును ఎరిగి ఉన్నాడనే సంగతి మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం. ఈ యేసు సర్వజ్ఞాని, ఈ యేసు సర్వాంతర్యామి. కాబట్టి ఈ యేసు దగ్గరికి మనం వద్దాం. ఇక్కడ రాయబడిన మాటలు, యేసు నిలిచిపోయాడు. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఇంతకుముందు నేను ఏదైనా ఎపిసోడ్లో చెప్పానో లేదో నాకైతే తెలియదు, కానీ అలనాడు యెహోషువ ప్రార్థనను బట్టి, యెహోషువ ఆజ్ఞాపించగా, యెహోషువ మాట్లాడగా, సూర్యచంద్రులు ఆగిపోయినట్లుగా, లేదా సూర్యుడు ఆగిపోయినట్లుగా, అలాగే ఒక వ్యక్తి కేకలు వేస్తున్నప్పుడు, ఒక భిక్షగాడు కేకలు వేస్తున్నప్పుడు, సూర్యుని కన్నా గొప్పవాడైన, సూర్యుడిని సృష్టించినటువంటి, నీతి సూర్యుడు అని చెప్పబడినటువంటి యేసు నిలిచిపోయాడు. అనగా యెహోషువ కన్నా గొప్పవాడని నేను చెప్పడం లేదు. యెహోషువకి ఇతనికి పోలిక లేదు. యెహోషువ నాయకుడు, ఇతను ఒక భిక్షగాడు. యెహోషువ జనుల ముందు నడిచేవాడు, ఇతడు జనుల్లో నడిచేవాడు.
కానీ నేను చెప్ మీకు జ్ఞాపకం చేస్తున్నమాట, అలనాటి నాయకుడైనటువంటి యెహోషువ సూర్యుడిని ఆపగలిగితే ఈనాటి మన హీరో లేదా భర్తిమయో, భర్తిమయని అక్కడ రాయబడలేదు, ఒక గుడ్డివాడు, వాడు ఏకంగా నీతి సూర్యుడు, ఒక వ్యక్తి చేత సృజించబడిన దానిని నియంత్రించాడు యెహోషువ. కానీ సృష్టించినటువంటి వస్తువును సృష్టించినటువంటి వాడిని లేకపోతే ఆ వ్యక్తి నియంత్రించాడు, నిలిపివేశాడు. నీతి సూర్యుడిని నిలపడం అనేది అంత చిన్న సంగతి కాదు. నీతి సూర్యుడు ఊటినే అస్తమించేవాడు కాదు, నీతి సూర్యుడు ఆగిపోయేవాడు కాదు. నీతి సూర్యునికి ఉదయించడమే తెలుసు, కానీ ఆయనకి ఏమాత్రం అస్తమించడం తెలియదు అనే సంగతి గుర్తు చేసుకో. సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ ఉదయిస్తూ అస్తమిస్తుంటాడు. అతడు చేసేటువంటి పని అదే, సూర్యుని పని. కానీ నీతి సూర్యుడు ఉదయించడం మాత్రమే తెలుసు, కానీ ఆయనకి ఏమాత్రం అస్తమించడం తెలియదు. ఎందుకంటే దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో రాయబడింది, నీ సూర్యుడిక అస్తమించడు, అనగా నువ్వు అధిక పగలను అనుభవిస్తావు, చీకటిని అనుభవించవు, రాత్రిని అనుభవించవు, భయపెట్టే రాత్రిని, పీడకలల రాత్రిని అనుభవించవు. నువ్వు ఎక్కువ భాగం పగలునే, వెలుగునే, ఆశీర్వాదాలని అనుభవిస్తావు అన్నట్టుగా దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం, అవసరతలో ఉన్నవాని కొరకు యేసు నిలిచిపోయాడు. యేసు ఆగిపోయాడు. అవసరతలో ఉన్నట్లయితే యేసు నీకోసం ఆగిపోతాడు. నీకు అనేకమైన అవసరతలు ఉండొచ్చు. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం యొక్క వీక్షకులారా, మీకు అవసరతలు ఉండొచ్చు. ఆర్థికం ఉన్నాయి, ఆత్మీయ అవసరతలు, మానసిక, శారీరక, సామాజిక అవసరతలు ఉన్నాయి. ఈ అవసరతలన్నీ ఉన్నాయి కనుక ఈ అవసరతలో ఉన్న నీకోసం ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు యేసు. అవసరతలో ఉన్న నీకోసం ఎవరు నిన్ను అందరూ అలక్ష్యం చేస్తున్నప్పుడు నీకోసం ఆగిపోవడానికి, నీకోసం నిలిచిపోవడానికి, నీకోసం ఎదురు చూడడానికి నువ్వు వస్తే బాగుండు. నువ్వు వస్తే నీ కంటి మీద చేతులుంచి, నీ తలల మీద చేతులుంచి, లేదా నువ్వు పోగొట్టుకున్న చూపును తిరిగి అనుగ్రహించాలని సిద్ధంగా ప్రభు ఉన్నాడు. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 18:39. ముందర నడుస్తున్నవారు ఊరుకో అని వాణ్ణి గద్దించారు. అయితే అతడు దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని మరీ ఎక్కువగా కేకలు వేశాడు. మరీ ఎక్కువగా, ఇంతకుముందు కన్నా సౌండ్ తగ్గించాడని కాదు. ఒకవేళ మన మందిరాల్లో, ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఏరియాల్లో, కాలనీల్లో ఉన్నటువంటి మన మందిరాల్లో ఒకవేళ చిన్న సౌండ్ కాస్త పెంచారని కంప్లైంట్ వస్తే ఏమంటే కొద్దిగా సౌండ్ తగ్గించారంటే మనం సౌండ్ తగ్గిస్తాం. వీడిని కొద్దిగా సౌండ్ తగ్గించరా, మైక్ సౌండ్ తగ్గించరా అంటే వీడు మైక్ సౌండ్ తగ్గించలేదు, మైక్ సౌండ్ మరింత పెంచాడు. వీడు మొండోళ్ళలాగా ఉన్నట్టున్నాడు, విశ్వాసంలో మొండోడు, తెగింపు కలిగిన వాడు. ఇప్పుడు చిన్నగా అరిస్తేనే కేకలు వేశారే, రేపు మరింత అధికంగా కేకలు వేస్తే కొడితే కొట్టచ్చు, కొట్టినా పర్లేదు, కార్యం జరగాలంతవరకే. కానీ కేకల యొక్క శబ్దం పెరగాలి, ఎందుకంటే నా కార్యం జరగాలి అనే భావనలో ఉన్నటువంటి వ్యక్తిన. దేవుని స్తోత్రం. రెండో విషయం, ఒకటి, అవసరతలో ఉన్నవాని కోసం ఆగిపోయేటువంటి, నిలిచిపోయేవాడు మన యేసు. రెండోది, ఆటంకపరచబడిన వాని కోసం, లేదా అభ్యంతరపరచబడ్డవాడు, వాడు వాడిని ఆటంకపరుస్తున్నారు. ఏదో పోనీలో వాడేదో అరుచుకుంటున్నాడు భిక్షగాడు. భిక్షగాడి అరుపులకు మనం ఎందుకు లక్ష్యం చేయాలి? భిక్షగాడి అరుపుల గురించి మనం ఎందుకు ఆలోచించాలి అని అనుకోవడం లేదు. అవి ఏదో మనల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉన్నాయి, వాళ్ళని ఇరిటేట్ చేస్తున్నట్టుగా ఉన్నాయి. మన ఇంటర్సెషన్స్ కొంతమందికి ఇరిటేషన్స్గా మారుతాయి. నీ విజ్ఞాపనలు కొంతమందికి విసిగింపుల్లాగా ఉంటాయి. ఏంటి రాత్రులు ప్రార్థన చేయడాలు, అర్ధరాత్రులు ప్రార్థన చేయడాలు, మైకులో ప్రార్థన చేయడాలు, మీ దేవుడికి ఏమైనా చెవుడా అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. మన విజ్ఞాపనలు మనకు వీణులకు విందుగా ఉంటే, మనకు ఆనందంగా ఉంటే, మన విశ్వాసాన్ని పెంచుతుంటే, ఇతరులకు మాత్రం అది విసుగులాగా అనిపిస్తుంది. అర్థం కావాలి, ఎందుకంటే అలా ప్రార్థన చేస్తారు? ఏదో భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏదో కళ్ళు మూసుకొని నాలుగు మాటలు అనుకోవాలే కానీ, ఏదో మనకు వచ్చిన ప్రార్థన చిలక పలుకు లాంటి ప్రార్థన చేయాలి కానీ, భగవంతుని మనసులో ఏదో స్మరణ చేసుకోవాలి కానీ, ఏంటండి ఈ అరుపులు కేకలు? ఇతన్ని గద్దించారు, ప్రజలు గద్దించారు. గద్దించినప్పుడు వాళ్ళతో మాదనకి దిగలేదు. వాళ్లతో మాదనకి దిగినా వాళ్ళ మాటల ప్రకారం తాను చేస్తే తనకు స్వస్థత జరగదు. మనుషుల ప్రకారము, మనుషుల యొక్క ఆలోచన విధానం ప్రకారం నడుచుకుంటే నీకేం జరగదు.
నీకు స్వస్థత జరగాలి అంటే నీ లోపల నుంచి కలిగిన ప్రేరేపణను బట్టి, నీ ఆంతర్య ప్రేరణను బట్టి, నీ ఆంతర్యములోకి వచ్చినటువంటి ఆకాశవాణి యొక్క ప్రేరణను బట్టి నువ్వు అరిస్తే కార్యం జరుగుతుంది. 6 దినాలు మౌనంగా ఎరికో చుట్టూ తిరిగారే, ఏం 7వ రోజు కూడా మౌనంగా తిరిగితే నష్టమేంది? 6 దినాలు మౌనంగా ఉన్నారు, 7వ దినం మౌనంగా లేరు. 7వ దినము విశ్వాసముతో ఎరికో గోడలు కూలిపోవడాన్ని ముందుగా చూశారు కనుక వారు కేకలు వేశారని కాదు, వారు ఆర్భటించారు అని రాయబడింది. అద్భుతం జరగబోతుంది, ఆర్భటించు. విశ్వాస నేత్రాలతో నువ్వు పొందుకోబెట్టిన అద్భుతాన్ని చూసి ఆర్భటించండి. ఆర్భటించడం అంటే చిన్నగా అరవడం అని కాదు, గట్టిగా కేకలాడు, గ్రేట్ షౌటింగ్స్. సైలెన్స్ కాదు అది, షౌటింగ్. మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి 2వ మాట, ఆటంకపరచబడిన వాని కోసం ఆగిపోయేటువంటి, నిలిచిపోయేటువంటి యేసు. 1, అవసరతలో ఉన్న వాని కొరకు ఆగిపోయే యేసు. ఈ యేసు ఎటువంటి వాడో చూడండి, సుగుణాల సంపన్నుడు. యేసును గురించి మనం అర్థం చేసుకోవాలి. యేసు ఎంత గొప్పవాడు, 10,000లో సుందరుడు, రత్నవర్ణుడు, ధవళవర్ణుడు, అతి కాంక్షణీయుడు. బో, యేసును గురించి చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవచ్చు, పేజీలు పేజీలు కవిత్వం రాయొచ్చు యేసును గురించి, గంటల తరబడి ప్రసంగాలు చేయొచ్చు యేసును గురించి, రోజుల తరబడి పాడొచ్చు యేసును గురించి. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి యేసు. మానవ చరిత్రలో ఇటువంటి అద్భుతమైన వ్యక్తి మరొకడు లేడు. దేవుడే స్వయంగా యేసు రూపంలో, దేవుడే యేసు అనే రూపంతో, లేకపోతే తన దేహానికి యేసు అనే పేరును తగిలించుకొని, యేసు అనే నామకరణతో ఈ లోకంలో జీవించాడండి. దేవత్వము యొక్క సర్వసంపూర్ణత, పరిపూర్ణత ఆయనలో నివసిస్తున్నది. గాడ్ హెడ్ యొక్క ఫుల్నెస్, దేవత్వం యొక్క పరిపూర్ణత, పరిపూర్ణత మాత్రమే కాకుండా బుద్ధి విజ్ఞానముల సర్వసంపదలు ఆయనలో గుప్తమైనవి, ఆయనలో హిడెన్గా ఉన్నాయి, ఆయనలో దాచబడి ఉన్నాయి. ఎంత గొప్ప సంగతి చూడండి. మనం సేవిస్తున్నటువంటి యేసు ఏదో విగ్రహాలలో ఒక విగ్రహం లాంటి వాడు కాదు, దేవుళ్ళు అనబడిన వాడిలో ఒక దేవుడు లాంటి వాడు కాదు. హీ సో ఎంటైర్లీ డిఫరెంట్ అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, నా ప్రియ స్నేహితుడా, ఈ మాటలు వింటున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇదిగో, అవసరతలో ఉన్న వారి కోసం ఆగిపోయిన యేసు. 2, ఆటంకపరచబడిన వారి కోసం. గద్దించబడినప్పుడు అవమానానికి గురవుతాం. మనల్ని ఎవరైనా గద్దించారనుకోండి, బహిరంగంగా గద్దించారనుకోండి, దాన్ని ఘనతగా భావించాం, అవమానంగా భావిస్తాం. అరే, అంతమందిలో నన్ను తిట్టాడండి, పర్సనల్గా తిడితే బాగుండేది, వ్యక్తిగతంగా పక్కకు తీసుకుని వెళ్ళి తిడితే బాగుండేది, వీళ్ళు ఆ పని చేయలేదు. ఊరుకో ఊరుకో, వై యూఆర్ షౌటింగ్, ఎందుకు ఈ కేకలు వేస్తున్నావు అని అన్నట్టుగా. ఎవరు ప్రేమతో, నానా అవసరమా, అన్ని కేకలు అవసరమా, గుడ్డోడివి ఎందుకు ఇలా కేకలు వేయడం, నోరుంది కదా అని. వాడు గుడ్డోడే కానీ వాడికి చెవుడు లేదు, వాడికి చెవులు ఉన్నాయి, వాడు వింటున్నాడు, జనసమూహం వెళ్తున్నట్టు సౌండ్ని విన్నాడు. 1, వాడికి నోరుంది, భౌతికమైన గుడ్డోడే కానీ చెవి కలిగిన వాడు, భౌతికమైనటువంటి గుడ్డివాడే కానీ నోరు కలిగిన వాడు. ఈ నా నోరు ద్వారా నేను దావీదు కుమారుని యొక్క సంబోధన చేయాలి, దావీదు కుమారుని గురించినటువంటి ఉచ్చారణ చేయాలి, దావీదు కుమారుని యొక్క నామస్మరణ చేయాలి నేను. లేకపోతే ఎందుకండి ఈ నోరు? దైవనామస్మరణ లేకుండా ఉన్నటువంటి ఈ నోరు దేనికి? అది నోరు కాదు, భూతు బంగ్లా అనుకోవచ్చు. ఎందుకు ఈ నోరు? స్తుతులు లేనటువంటి ఈ నోరు, స్తుతించలేని ఈ నోరు దేనికి? దేవుని మహిమపరచలేనటువంటి నోరు దేనికి? మనం ఆలోచిస్తున్నటువంటి 2వ విషయం, 1, మనం ఆలోచించిన విషయం, అవసరతలో ఉన్నవాని కోసం యేసు నిలిచిపోయాడు. ఇదనాలు ఏ అవసరతలో ఉన్నావో, చాలా అవసరతలు ఉన్నాయి, ఒక లిస్టే రాసుకోవచ్చు, ఒక నోట్స్లో ఒక పేజ్ అంతా, 2 పేజీలు 3 పేజీలు నీ అవసరతలు రాసుకోవచ్చు. అవసరతల సముద్రంలో, లేకపోతే అవసరతల నదిలో అనుకోండి, అవసరతల మధ్యలోనూ ఉన్నావు. ఈ అవసరతల మధ్యలో ఉన్నప్పుడు నీ గురించి ఆలోచించి నీకోసం ఆగిపోయినట్టు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యేసు. 2, ఆటంకపరచబడినవాడు. అతన్ని ఇంతమంది గద్దిస్తున్నప్పటికీ, అనేక మంది గద్దించినప్పటికీ ఎవరు కూడా అతని పక్షాన మాట్లాడడానికి ఎవరు లేరు.
పోనీలండి, అతను ఏదో అరుచుకున్నాడు, అతను అరుచుకుంటే మనకు వచ్చిన నష్టమైంది. మనం యేసు వెనకాల వెళ్ళడం కావాలి, కానీ అతని అరుపులతో మనకు సంబంధం ఏంది? ఇంకా కొద్దిగా దూరం వెళ్తే, మరింత దూరం వెళ్తే వీడి అరుపులు వినిపించే అవకాశం లేదుగా. కాబట్టి వీడి అరుపుల గురించి మనం ఎందుకు ఆలోచించాలి అని ఒక్కడు కూడా ఆలోచించలేదు. వాడి అరుపులు వాళ్ళకి ఇబ్బందికరంగా, అసహ్యంగా, అయిష్టంగా మారాయి. మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, నువ్వు ఆటంకపరచబడ్డావా? నీ సంఘస్థుల చేత, నీ కుటుంబ సభ్యుల చేత, నీ సమాజపు వారి చేత, నీ గ్రామస్తుల చేత నువ్వు ఆటంకపరచబడ్డావా? అభ్యంతరపరచబడ్డావా? అవమానానికి గురయ్యావా? గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం, నీకోసం ఆగిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఆగిపోయాడు కాబట్టి జనసమూహం ఆగిపోయింది. జనసమూహం ఆగిపోయింది కాబట్టి ఇక పబ్లిక్ ఎక్కడికి కదలలేని పరిస్థితి. ట్రాఫిక్ జామ్ అయింది అనుకుందాం. కారణం ఏంటంటే యేసు ఆగిపోయాడు. అనగా ఒక్క వ్యక్తి వేసినటువంటి కేక యొక్క ప్రభావం వలన యేసు ఆగిపోతే యేసు వెనకాల ఉన్న వేల మంది కూడా ఆగిపోయారు. చిన్న ప్రవాహం ఆగిపోయింది. ఎంత గొప్ప సంగతి చూడండి, ఒక వ్యక్తి కేకకు ఇంత ప్రభావం ఉంది. నువ్వు విశ్వాసంతో వేసేటువంటి కేకకు ఇంత ప్రభావం, ఇంత శక్తి ఉంది. నువ్వు విశ్వాసంతో చేసే ప్రార్థనకి, విశ్వాసంతో చేసే అర్థనాదానికి ఇంత శక్తి ఉంది. నా ప్రార్థన ఏంటిలేండి, నా విశ్వాసం ఏంటిలేండి, నేను పెద్ద ప్రార్థనాపరుణ్ణి కాదు, నేను విశ్వాస వీరుణ్ణి కాదు నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు విశ్వాస వీరుడివో, సూర్యుడివో, యోధుడు అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రార్థనాపరుడో, ప్రార్థనా వీరుడు అని సూర్యుడు అనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు విశ్వసించి ప్రార్థించినప్పుడు నువ్వు అద్భుతాన్ని చూస్తావు. అది దేవుని వాక్యంలో ఉన్న విషయం. మూడో విషయానికి వచ్చేద్దాం. ఎవరి కోసం యేసు ఆగిపోతాడు? ఎవరి కోసం యేసు నిలిచిపోతాడు? నీకోసమా, నా కోసమా అని ఇప్పుడు మాట్లాడుకున్న అవసరతలో ఉన్న వాని కోసం ఆయన ఆగిపోతాడు. రెండోది, ఆటంకపరచబడిన వాని కోసం ఆయన ఆగిపోతాడు. మూడో విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తాను. ఇదే అధ్యాయంలో 39వ వచనంలో, వాడు మరీ ఎక్కువగా కేకలు వేశాను. తర్వాత రాయబడిన విషయం, యేసు ఆగిపోయాడు వీడి కేకల దెబ్బకి. అలనాడు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక స్త్రీ కేకలు వేస్తున్నప్పుడు మౌనంగా ఉన్నాడు యేసు. ముందుకు సాగిపోతున్నాడు కానీ మాట్లాడలేదు. ప్రజల యొక్క కేకలకు వేరు వేరు స్పందనలు ఉన్నాయి. ఒక స్త్రీ, అన్యురాలైనటువంటి స్త్రీ, సురోఫెనికే స్త్రీ, తన కుమార్తె యొక్క సమస్యను యేసు దగ్గరికి తీసుకొచ్చి అరుస్తున్నప్పుడు ఈయన మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు మౌనంగా ఉన్నాడో లేదో మరి మనకు తెలియదు, కానీ మౌనాన్ని బద్దలు చేస్తూ ఒక మాట చెప్పాడు. బాబు, అయ్యా పేతురు, యోహాను గారు, యోకబు గారు, వాడిని పిలుస్తారా? కుడ్ యు ప్లీజ్ బ్రింగ్ హిమ్, బ్రింగ్ టు మీ, నా దగ్గర తీసుకోనండి వాడిని. వాడిక మీదట అరవకూడదు. అరవాల్సిన అవసరత లేని విధంగా అద్భుతం జరిగిస్తాడు. ఇప్పుడు అరుస్తున్నావేమో, ఒక పిల్ల కాకిలాగా అరుస్తున్నావేమో, కావు కావుమంటే అరుస్తున్నావేమో, తల్లి కాకి కోసం అరుస్తూ, ఆహారం కోసం అరుస్తున్నటువంటి పక్షిలాగా నువ్వు అరుస్తున్నప్పుడు, కేకలు పెడుతున్నప్పుడు, పావురంలాగా మూలుగుతున్నప్పుడు, పక్షి పిల్లలాగా నువ్వు అరుస్తూ పావురంలాగా మూలుగుతూ ఉన్నప్పుడు, రోదనలు చేస్తున్నప్పుడు, వేదనలు వ్యక్తం చేస్తున్నప్పుడు, ఇదిగో నీకోసం ఆగిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ గుడ్డివాడిని గద్దించిన వాళ్ళు అతని కోసం ఆగిపోలేదు. అతనితో మాట్లాడుతూ మాట్లాడుతూ అతన్ని గద్దింపు, లేకపోతే అతని కేకలను ఆపివేయడానికి ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ వల్ల కాలేదు. వాళ్ళెవరూ అతని కోసం ఆగిపోలేదు. అతనికి కానుకలు వేసేటువంటి, క్షమించాలనగా భిక్షం వేసేటువంటి, దాన ధర్మం చేసేటువంటి వారెవ్వరు కూడా అతని కోసం ఆగిపోలేదు. అతని కోసం ఆగిపోయినటువంటి ఒకే ఒక వ్యక్తి యేసు. నీకోసం ఆగిపోవడానికి యేసు సిద్ధంగా ఉన్నాడు. నీకోసం నిలిచిపోవడానికి, నా కుమారుడు సంతోష్ కోసం, లేదా నా కుమారుడు పలాని వ్యక్తి కోసం అని ఆయన ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, నిలిచిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. మూడో విషయము, అరుస్తున్న వాని కోసం ఆయన నిలిచిపోయాడు. అరుస్తున్నవాడు, మామూలు అరుపులు కాదవి, మామూలు కేకలు కాదవి. కేకలు చూడండి, దావీదు కుమారుడా దాటిపోకు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా దృష్టిని అనుగ్రహించు, దావీదు కుమారుడా ఒక అద్భుతం జరిగించు అన్నట్లుగా అతడు కేకలు వేసినప్పుడు, దావీదు కుమారుడికి దయాదాక్షిణ్యాలు ఎక్కువ కనుక, దావీదుకు దయాదాక్షిణ్యాలు ఉన్నాయో లేదో మరి దేవుని వాక్యంలో రాయబడింది. మొదటి రెండో సమయంలో గ్రంథం, అక్కడ దావీదు కట గుడ్డివారన్నా కుంటివారన్నా అంత మంచి అభిప్రాయం లేదు, వాళ్ళంత పెద్ద ఇష్టం లేదు. దావీదు కళా ఉందేమో కానీ దావీదు కుమారునికి గుడ్డివారన్నా కుంటివారన్నా కుష్ఠరోగులన్నా పక్షవాతం
రోగం కలిగిన వాళ్ళైనా, వీళ్ళంటే ఆయనకు ప్రేమ. తన పూర్వీకునికి తనకు ఉన్నటువంటి తేడా చూడండి. దావీదు రాజుకి, రాజుల రాజు అయినటువంటి దావీదు కుమారుడైన యేసుకు తేడాలు ఉన్నాయి చూడండి. అవును, ఆయనకి అందరికీ తేడాలు ఉన్నాయి. ఆయన అందరూ లాంటి వాడు కాదు. ఒకవేళ శరీరము దాల్చడాన్ని బట్టి అందరూ లాంటి వాడిగా ఉండొచ్చు, కానీ ఆయన అందరూ లాంటి వాడు కాదు. హీఈస్ డిఫరెంట్. నేను మరలా చెప్తున్నాను, ఆయన ప్రత్యేకమైన వాడు. ఆ ప్రత్యేకమైన వాడు నిన్ను ప్రత్యేకతలో ఉంచేటట్టు, లేదా నిలుచున్నట్లుగా చేస్తాడు. నిన్ను ప్రత్యేకంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, అరుస్తున్న వాని కోసం. అర్ధరాత్రులు లేచి అందరూ నిద్రపోతున్నప్పుడు, నీ భార్య నిద్రపోతున్నప్పుడు, నీ బిడ్డలు నిద్రపోతున్నప్పుడు, ఎవరికి ఏం చెప్పుకోలేక, చెప్పినా సమస్యకు పరిష్కారం కాదని భావించి, చెప్పుకోవడానికి నాకున్నది ఒకే ఒక దిక్కు అని భావించి, మొర్దకే అంటున్నాడు, అమ్మా పాప ఎస్తేర్ నువ్వేదో చేస్తావని మేము అనుకున్నాం, ఒకవేళ నువ్వేం చేయలేకపోతే పర్లేదమ్మా, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, మాకు మరి ఒక దిక్కు నుంచి సహాయం వస్తుంది. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని సేవకునిగా నేను మీకు గుర్తు చేస్తున్నాను. మీకెవ్వరూ సహాయం చేయాలని అందరూ చేతులు వేసేసి, ఐఎమ్ సారీ బ్రదర్, ఐఎమ్ సారీ సిస్టర్, ఆంటీ ఐఎమ్ సారీ అని అంటున్నప్పుడు, అందరూ చేతులు ఎత్తేసినప్పుడు, చేతులు చాపుతున్నటువంటి ఒక వ్యక్తిని చూడు. ఆ చేతులు చాపుతున్న ఏకైక వ్యక్తి యేసు మాత్రమే. అందరూ చేతులు ఎత్తేసేవాళ్ళే, అయ్యో బ్రదర్ ఒక 10,000 అయితే ఇవ్వగలం, 20,000 అయితే అడ్జస్ట్ చేయగలం, కానీ మీకింత సహాయం చేయలేండి. మీ కూతురు పెళ్లి విషయంలో మేము ఎలా సహాయం చేయలేము, మీ కొడుకు ఉద్యోగం వచ్చే విషయంలో, మనీ కట్టాల్సిన విషయంలో మేము సహాయం చేయలేము అని చెప్పేసి చేతులు ఎత్తున్నప్పుడు, నువ్వు చేతులెత్తి, ప్రభా ఇంతమంది చేతులు ఎత్తారు కదా, ఆ ఎత్తబడిన చేతుల వెలుగులో నేను నా సొంత చేతులెత్తి నీ చాపబడిన చేతుల వైపు చూస్తున్నానైనా. నేను దాసుణ్ణి, నువ్వు యజమానుడివి, నేను నీ చేతుల వైపే చూస్తున్నాను. నీ పిడికిలి, నీ గుప్పిలి విప్పబడడం కోసం చూస్తున్నాను. ఆయన గుప్పిలు విప్పబడాలండి, ఆయన పిడికిలి విప్పబడాలండి, ఆయన చేతులు చాపబడాలి. అలనాడు ఎస్తేరు వెళ్ళినప్పుడు రాజు యొక్క చేతిలో దండము చాపబడినట్లుగా యేసు చేతులు చాపబడ్డాయి. యేసు యొక్క గాయపడిన హస్తములు చాపబడుతున్నాయి నీ వైపుగా, నీ ఇంటి వైపుగా, నీ కుమారుని వైపుగా, నీ కుమార్తె వైపుగా అవి చాపబడుతున్నాయి. వారి అవసరతలు ఏంటో ఆయన తీర్చడానికి సమర్థుడు. నా మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం ఆలోచించినట్టు విషయాలు, యేసు నిలిచిపోయాడు, లేకపోతే యేసు ఆగిపోయాడు. నిలిచిపోయినటువంటి యేసు, లేకపోతే ఆగిపోయినటువంటి యేసు, ఆయన ఎవరి కోసం ఆగుతున్నాడు అనే దాని గురించి మనం ఆలోచించాం. ఒకటి, ఆయన అవసరతలో ఉన్నవాని కోసం ఆగిపోతాడు. ఆత్మీయ అంధత్వమా, మానసిక అంధత్వమా, ఏమి చూడలేని పరిస్థితిలో ఉన్నావా, భవిష్యత్తును చూడలేని పరిస్థితుల్లో ఉన్నావా, నీకు చూపును అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రెండో విషయం, ఆటంకపరచబడిన వాని కోసం, అవమానపరచబడిన వాని కోసం ఆయన నిలిచిపోయాడు. మూడో విషయం, మనం ఆలోచించిన విషయం, అరుస్తున్న వాని కోసం ఆయన ఆగిపోయాడు. గద్దించి జనాలు ఆయన అరుపులను ఆపివేయాలని చూశారు, కానీ యేసు గద్దించి కాదు, గొప్ప కార్యం చేసి అతని అరుపును ఆపివేశాడు. గద్దింపు ద్వారా అరుపులను ఎవరు ఆపలేరు, కానీ గొప్ప కార్యం జరిగించడం ద్వారా యేసు అతని అరుపులను, అరుపులకి కామా కాదు ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రజలు అతని అరుపులకి కామా పెట్టుండొచ్చు, కానీ యేసు అతని అరుపులకి ఫుల్ స్టాప్ పెట్టాడు. దేవుని స్తోత్రం. నీ జీవితంలో సమస్యలకు కామా పెట్టేవాడు కాదు యేసు, ఫుల్ స్టాప్ పెడతాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మా జీవితంలో మాకెన్నో అవసరతలు ఉన్నాయి. మా కోసం ఆగిపోయిన, నిలిచిపోయిన వాడివి నీవు. మేము ఎవరి కోసం నిలిచి ఉండడం లేదు, ఎవరి కోసం ఆగిపోవడం లేదు, నీవు మాత్రం మా కోసం నిలిచిపోయావని, ఆగిపోయావని. అలనాడు ఆ భిక్షగాని కోసం నిలిచిపోయావే, అలాగైతే మా కోసం కూడా నిలిచిపోతావని, ఆగిపోతావని ఆలోచిస్తావని, మమ్మల్ని అలక్ష్యం చేయక మమ్మల్ని లక్ష్యం చేస్తామని మేము తెలుసుకున్నాం. అవసరతలో ఉన్న మా కోసం, అంతేకాకుండా నాయన ప్రజల యొక్క ఆటంకాల చేత, ఆత్మీయులు అనబడిన వారి ఆటంకాల చేత అభ్యంతరపరచబడినటువంటి మా కోసం, అంతేకాకుండా అరుస్తున్న మాకు, దిక్కు లేకుండా, వేరొక మార్గం లేకుండా, వేరొక విధానము లేకుండా అరుస్తున్న మా కోసం ఆగిపోయిన నిన్ను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంటున్న నా ప్రియ సోదరి సోదరులందరూ మీరు దీవించండి. మనందరం మీ చేతులు సమర్పిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని స్తోత్రం. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇంకను ఈ యొక్క వాక్య సందేశంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా సేవకులు మీతో మాట్లాడడం జరుగుతుంది. ఇంకనూ మీరు సేవకులతో మాట్లాడాలి అని ఆశ మీకు ఉన్నట్లయితే GFIHMI2015@gmail.comను మీరు సంప్రదించిన ఎడల దానిలో కూడా సేవకులు మీతో మాట్లాడతారు. కనుక వాక్యానికి సంబంధించిన సందేహాలు మీకు ఉన్నట్లయితే తీర్చడానికి సేవకులు సిద్ధంగా ఉన్నారు. ఇంకనూ మీకు వ్యక్తిగతంగా ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించిన ఎడల మా స్థానిక సంఘంలో మీ అందరి కొరకు ప్రార్థించడం జరుగుతుంది. కనుక దయచేసి వీటన్నిటిని మీరు గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇంకను ఈ యొక్క వర్తమానాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడాలని ఆశ మీకు ఉన్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9 గంటలకు, అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది. కనుక వీక్షించండి, ఇతరులకు కూడా పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలుకు మీరు సహకారాలు కావాల్సిందిగా కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.